చరిత్ర కలిగినటువంటి కోనేరు. ఇది సహజ సిద్ధమైనటువంటి కోనేరు. ఇక్కడ పూర్వకాలము రాజులు వేటాడుతూ వచ్చి ఈ ప్రాంతమంతా కలిదిరుతూ చాలా దాహం వేయడం వల్ల ఈ కోనేరు కనిపించింది. ఈ కోనేరులో నీళ్లు తాగడం వల్ల వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అలసట, బాధ, కష్టమంతా కూడా తొలగిపోయింది. ఈ కోనేరు నీటికున్న ప్రత్యేకత ఏమిటి అని విచారించగా, ఈ పత్తికొండ గ్రామంలో పక్కనే దేవాలయం ఉంది, దేవాలయంలో స్వామివారిని అభిషేకించిన నీళ్లు ఈ కోనేరులోకి వస్తాయని, ఈ కోనేరు ఎప్పటికీ ఎండిపోదని ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి చరిత్రలు చెబుతూ ఉన్నాయి. కౌండిన్య అనేది తీర ప్రాంతాన గల ప్రసిద్ధమైన దేవాలయాలు, వాటి చరిత్ర అనే పుస్తకంలో ఈ కోనేరు చరిత్ర, పత్తికొండ చరిత్ర అంతా కూడా ఉంది. వీలున్న వాళ్ళు ఆ పుస్తకాన్ని ఒకసారి చదవండి.